కేసీఆర్ పోరాట ఫలితంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఎదురుదాడి చేశారు. తాను రాష్ట్రానికి చెందిన పార్టీకి అధ్యక్షుడిని కాదని దశాబ్దాల కాలం నాటి జాతీయ పార్టీలో నాయకుడిని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. పదో రోజు కృష్ణంపల్లి స్టేజ్ వద్ద బండి సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేసి తన వెంట నడుస్తున్న శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కి పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. భాష యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ మాటలను నమ్మవద్దని ఆయన సూచించారు. పెట్రోల్ డీజిల్ ధరలపై మాట్లాడే అర్హత టీఆర్ఎస్ కు లేదన్నారు. తెలంగాణలోనే పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు. చమురుపై కేంద్రం 2 సార్లు ఎక్సైజ్ సుంకం తగ్గించిందని తెలిపారు. 18 రాష్ట్రాలు తాము విధించే పన్నులను తగ్గించాయని ఈ సందర్భంగా బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నయా పైసా తగ్గించలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వాట్ 4% పెంచారన్నారు. రాష్ట్రంలో వాట్ పేరుతో లీటర్కు 35 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. వాళ్ళకి పెట్టిందే పేరే, అందుకే ఒక్క ఎంటికే వీకి అంటున్నా. కేసీఆర్ కుటుంబంలో నీ రక్తం ఏమద్దు, మీ ఎంటికలు వీకి, ఎంటికల టెస్ట్ చేస్తే ఎవరు డ్రగ్స్ తీసుకుంటూ పెట్టారు. నేను లవంగం తింటాను అప్పుడప్పుడు. పిచ్చోళ్ళు దరిద్రులు లవంగానికి ఏమన్నాడు తంబాకు అంటే డ్రగ్స్ తీసుకుంటానికి తంబాకు ఏం చదవలేదు. సోయిలు ఉండరు కదా, సోయిలు ఉండరు కదా, డ్రగ్స్ తీసుకోండి తంబాకు ఏం చదవలేదు, లవంగం ఏం చదవలేదు. ఇది పరిస్థితి టీఆర్ఎస్ వల్లది. కేసీఆర్ సార్ చూడు ఎంత మంచిగా నటిస్తాడు, జీవిస్తాడు. ఎందుకంటే దీక్ష దొంగ దీక్ష చేసినా కూడా నేను నిజంగా దీక్ష చేసినాను నమ్మించాడు. అవునా కాదా? మంచిగా మందు తాగిండు, జ్యూస్ తాగిండు. కానీ అందరు ఏమంటారు, ఏ కేసీఆర్ తెలంగాణ సాధించాడు, కేసీఆర్ పోటు గాడు, కేసీఆర్ తోపు గాడు, కేసీఆర్ పీకుడు గారు అనుకుంటారు అందరు. అవునా కాదా? ఢిల్లీ పోతాడు, దీక్ష చేసినాడు, ఢిల్లీలో ఏం చేసినాడో మనకి ఏం తెలియదు. ఒక ఆయన అంటాడు, కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం లేకుండా బండి సంజయ్ రాష్ట్ర, అరే పిచ్చోడ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కాదురా. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఎప్పుడు, ఎప్పటి నుంచో జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ. ఈ పార్టీ మొన్న పుట్టింది, మొన్న పుట్టింది. గింత పార్టీనిది, ఎంత పార్టీ, గింతే గింత పార్టీనిది, తోక పార్టీనిది. నువ్వు ఒక్క నువ్వు ఎప్పుడు పోడే, ఎప్పుడు ఎవరో కలుపుకుంటావు, పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తావు. కాబట్టి నీ మాది జాతీయ పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.